వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్. సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన హీరోలలో విజయకాంత్ ఒకరు. తమిళనాట భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఆయన్ని కూడా ప్రముఖంగా చెప్పుకోవచ్చు. కాగా ఒకప్పుడు తెలుగులోనూ విజయకాంత్ సినిమాలకు మంచి ఆదరణ ఉండేది. ఆయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా డబ్ అయి ఇక్కడ కూడా మంచి విజయం సాధించాయి. అయితే ఆయన నటించిన కెప్టెన్ ప్రభాకర్ సినిమా తమిళనాటే కాదు, తెలుగులో కూడా భారీ విజయం సాధించి ఎంతో మంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది. ఇక చిత్రం తర్వాత ఆయన పేరు కెప్టెన్ గా చాలా పాపులర్ అయ్యింది. కాగా సినిమాలలో మంచి క్రేజ్ సంపాదించుకున్న విజయకాంత్ రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టారు. డిఎండికే అనే రాజకీయ పార్టీని స్థాపించి ప్రజాసేవలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే తాజాగా విజయకాంత్ ఆస్తులను ఒక జాతీయ బ్యాంక్ వేలం వేస్తున్నట్లు తమిళ న్యూస్ పేపర్లలో ప్రకటనలు దర్శనం ఇవ్వటంతో ఆయన అభిమానులు షాక్ అయ్యారు. 5 కోట్ల అప్పు కట్టలేదని విజయకాంత్ కు సంబంధించిన ఆస్తులను వేలం వేస్తున్నట్లుగా ఒక జాతీయ బ్యాంక్ ఇచ్చిన ఆ ప్రకటనలో ఉంది. ఇంతకీ వివరాల్లోకి వెళ్తే ఆండాళ్ అలగార్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ పేరుతో ఒక సంస్థను స్థాపించి పేద విద్యార్థుల కోసం ఈ ట్రస్ట్ ని రన్ చేస్తున్నారు విజయకాంత్. అయితే ఈ సంస్థ పేరు మీద 5 కోట్లు ఒక జాతీయ బ్యాంక్ దగ్గర అప్పుగా తీసుకున్నారు విజయకాంత్. కానీ ఆ తర్వాత ఆయన తీసుకున్న అప్పును సకాలంలో చెల్లించడంలో విఫలం కావడంతో ఇప్పుడు ఆ జాతీయ బ్యాంక్ ఆయనకు సంబంధించిన ఆస్తుల్ని వేలం వేయాలని నిర్ణయించింది. అయితే తన ఆస్తుల వేలానికి పర్మిషన్ ఇస్తూ విజయకాంత్ అతని భార్య ప్రేమలత సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఈ వేలం ప్రకటన చూసిన అతని అభిమానులు కొందరు వాటిని దక్కించుకోవటానికి వేలంలో పాల్గొబోతున్నట్లు సమాచారం. ఇక సదరు పత్రిక ప్రకటనలో ఆస్తులకు సంబంధించిన వివరాలు స్పష్టంగా ఉన్నాయి. కాగా తమిళనాడులో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయకాంత్ కు చెందిన డిఎండికే పార్టీ తరఫున పలువురు అభ్యర్థులు బరిలో నిలవగా ఘోర పరాజయం పాలయ్యారు. ఇక కొన్ని రోజులుగా విజయకాంత్ హెల్త్ కండిషన్ కూడా బాగోలేదు. ఇలా వరుసగా దెబ్బ మీద దెబ్బ తాకుతుండటంతో అభిమానులు నిరుత్సాహంగా ఉన్నారు. అయితే ఇటు తెలుగునాట అటు తమిళనాడులో కూడా ఒకప్పుడు సినిమా రంగానికి చెందిన స్టార్స్ రాజకీయాల్లో రాణించారు. ముఖ్యమంత్రులు అయిన వారు కూడా ఉన్నారు. అయితే ఇప్పటి స్టార్స్ ఈ విషయంలో విఫలమవుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమిళనాట విజయకాంత్ కమల్ హాసన్, తెలుగునాట పవన్ కళ్యాణ్ కు ప్రజల నుంచి మొండి చెయ్యి ఎదురైంది. కాగా విజయకాంత్ ఆస్తుల వేలం గురించి తెలిసి ఆయన అభిమానులే కాదు ఆయనతో పనిచేసిన పలువురు సినీ ప్రముఖులు కూడా షాక్ కి గురయ్యారు. ఏది ఏమైనా వరుసగా ఎదురవుతున్న ఈ ఇబ్బందుల నుంచి విజయకాంత్ త్వరగా బయటపడాలని ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.